ఒక్కసారి కొంచెం జరిగితే పాపం విజయ్ చూడడానికి ఎంత మంది వచ్చారో ప్లీజ్ 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 అలాగే ఇటువైపు కూడా కొంచెం జరిగితే విజయ్ చూడడానికి టీమ్ ని కలవడానికి దేర్ ఆర్ సో మెనీ పీపుల్ 360 డిగ్రీస్ ఇట్లా కూర్చొని ఉన్నారు టు మీట్ ద టీమ్ అండ్ ఎస్పెషల్లీ విజయ్ దేవరకొండ థాంక్యూ సో మచ్ అండ్ హ్యాండింగ్ ఓవర్ ద మైక్ టు అవర్ విడి ప్లీజ్ చెక్ చెక్ నమస్తే వరంగల్ నమస్తే ఇక్కడున్న మావలందరికీ ఎక్కడెక్కడో నుంచి టీవీలలో యూట్యూబ్లలో ఎక్కడెక్కడ ఈవెంట్ చూస్తున్న అందరికీ నా నమస్కారం అండ్ బిగ్ 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 హగ్స్ నేను వచ్చినప్పుడల్లా మీరు ఇంత ప్రేమ చూస్తే నాకు థ్యాంక్ యూ ఎట్లా చెప్పాలో తెలియదు నా వైపు నుంచి ఒకటే చేయగలుగుతా మళ్ళీ మళ్ళీ ఇప్పుడు లైగర్కి కూడా మా ఈవెంట్కి ఇక్కడ రాగలుగుతా ఎట్లయినా అందరు ప్రామిస్లు చేసేసిండ్రు పూరి గారు కూడా చేసేసిండ్రు మీకు థ్యాంక్ యూ చెప్పగలిగే నాకు తెలిసిన ఒకే విధానం మీ దగ్గరకు మళ్ళీ వచ్చి మళ్ళీ నా ఫంక్షన్లో మీతో గడిపి ఇక్కడ నిలబడి మీతో మాట్లాడడం ఐ లవ్ యూ ఆల్ సో మచ్ అండ్ అందరికీ హాయ్ ఇక్కడ ఉన్న అందరికీ ఆల్ అందరికీ హాయ్ 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 రొమాంటిక్ ఇక్కడ వస్తే మొత్తం నా లైగర్ సెట్కి వచ్చినట్టుంది మా ఏడీలు మా ప్రొడ్యూసర్లు అనిల్ మా ఎడిటర్ జునేద్ సునీల్ జానీ అంతా మా లైగర్ టీము ఆకాష్ కేతిక నాకు ఈ టీం అంతా చాలా కావాల్సిన వాళ్ళు అంటే వీళ్ళు ఎప్పుడు హ్యాపీ ఉండాలి వీళ్ళు సక్సెస్ఫుల్ ఉండాలి వీళ్ళ మూడ్లు బాగుండాలి సంతోషంగా ఎనర్జీతో ఉండాలి హెల్త్ బాగుండాలి ఎందుకంటే లైగర్ పనులు చాలా వీళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ ఉంది వీళ్ళు ఎంత హ్యాపీ ఉంటే నా పనులు ఎంత మంచిగా జరుగుతాయి ఇప్పుడు అనిల్ పాడూరి సినిమా డైరెక్టర్ లైగర్ సీజీ రెస్పాన్సిబిలిటీ అంతా అనిల్ది అనిల్ని సినిమా ప్రీ రిలీజ్కి నేను వచ్చిన లైగర్ సీజీ అదిరిపోవాలి నేను మనస్ఫూర్తిగా నీ ఫస్ట్ సినిమా సూపర్ హిట్ అవ్వాలని లైగర్ సీజీ అదిరిపోవాలని కోరుకుంటున్నా మే దిస్ బికమ్ అ బిగ్ బిగ్ సక్సెస్ అండ్ అనిల్ వాళ్ళ అమ్మ ఐ హోప్ యు ఆర్ ప్రౌడ్ టు సీ యువర్ సన్ ఈరోజు ఇక్కడ నిలబడి స్పీచ్ ఇచ్చిండు ఐ హోప్ యు ఆర్ ప్రౌడ్ చాలా టెన్షన్లో స్పీచ్ ఇచ్చిండు మీ గురించి సునీల్ మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ నా వల్ల కాదే పాట నాకు విపరీతంగా ఇష్టం కంగ్రాచులేషన్స్ ఆన్ ద లవ్లీ ఆల్బమ్ అండ్ ద గ్రేట్ మ్యూజిక్ దట్ యు హావ్ గివెన్ కేతిక యు ఆర్ ఎ బ్యూటిఫుల్ ఉమెన్ యు ఆర్ సూపర్ ఇంటెలిజెంట్ అండ్ కేతికని ఎప్పుడు కలిసినా మా గురించి పక్కా పాడాల్సిందే మేము పాటలు రిక్వెస్ట్లు నాన్ స్టాప్ చేస్తుంటాం అండ్ షీ వెరీ హంబ్లీ వెరీ నైస్లీ షీ హ్యూమర్స్ అండ్ సింగ్స్ ఫర్ అస్ కేతిక యు హావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ అహెడ్ ఐ హోప్ యు సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ నైస్ పీపుల్ positive people and pick the right stuff and my hero Akash thanks ra thank you ఆకాష్ ఇక్కడ రాబోసు ఆకాష్ మీ నానంటే నాకు ఫుల్ ప్రేమ మస్తు ఇష్టం ఈరోజు నీ స్పీచ్ని నీ మీద కూడా ప్రేమ పుట్టింది ఐ లవ్ యూ టు బ్రో నౌ ఆకాశ్లో ఫైర్ ఉంది ఈరోజు నాకు అనిపించింది ఒక ఫైర్ ఉంది ఇంతమంది మధ్యలో చెప్పే ధైర్యం ఉంది ఇంకా చేసి చూపించాలి మీ నాన్న కాలర్ ఎత్తాలి ఐ లవ్ ద ఫైర్ ఇన్ యూ అండ్ ఐఎమ్ ష్యూర్ నువ్వు అట్లా ఫిక్స్ అయినావంటే చేసి చూపిస్తావు ఆకాష్ని ఎప్పుడు కలవలే ఫస్ట్ టైం కలుస్తున్నా కానీ ఆకాష్ సినిమా పిచ్చి గురించి పూరి గారి గురించి చార్మి గారు నాకు చెప్తుంటారు ఆకాష్ ప్రతి సినిమా చూస్తాడంట ఏ సినిమా వదలకుండా చూస్తాడంట మరి ఏ
అన్ని సినిమాలు నచ్చుతాయంట. సినిమా బాగాలేకపోయినా మ్యూజిక్ బాగుంది, యాక్టర్లు బాగున్నారు, ఏదో ఒకటి మంచి చెప్తారు. ఆకాష్ని రివ్యూలు ఎప్పుడు అడగొద్దు, ప్రతిదీ నచ్చుతుంది వానికి అని అప్పుడే నాకు చాలా మంచిగా అనిపించిండే. ఇంత పాజిటివ్ ఫెలో, ఇంత సినిమా అంటే పిచ్చి అని తెలిసింది. నీలాంటి వాళ్ళు 100% సక్సెస్ అవ్వాలి, సక్సెస్ అవుతావు. ఫైర్ ఉంది, కొట్టు కొట్టు గట్టి కొట్టు. అండ్ ఆల్రెడీ రొమాంటిక్ గురించి నేను చూడలేదు సినిమా, కానీ నాకు తెలిసిన కొంతమంది చూసిండ్రు, ఆల్రెడీ గ్రేట్ ఫీడ్బ్యాక్ ఇచ్చిండ్రు. సో ఐ కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్ ఫర్ వాట్ ఈస్ గోయింగ్ టు బి అ సక్సెస్. నాకు తెలిసిన ఫ్రెండ్స్ నా సర్కిల్లో చాలామంది చూసిండ్రు అండ్ వాళ్ళందరికీ విపరీతంగా నచ్చింది. ఐఎమ్ 100% షూర్ యు ఆల్ విల్ ఆల్సో లవ్ ఇట్. అండ్ కమింగ్ టు ద మెయిన్ పీపుల్, మై పీపుల్, మా ఈ సినిమా ప్రొడ్యూసరు, ఈ సినిమా రైటర్లు పూరి గారు అండ్ చార్మి గారు, మై మెయిన్ మ్యాన్, దే ఆర్ మై డైరెక్టర్ అండ్ మై ప్రొడ్యూసర్. ఐ లవ్ యూ బోత్. అసలు మా సినిమా గురించి, లైగర్ గురించి, పూరి గారి గురించి, చార్మి గురించి, మా సినిమా గురించి అసలు మాట్లాడొద్దు అనుకున్నా. టీజర్ ట్రైలర్ వచ్చినప్పుడు అప్పుడే చెప్పాల్సిందంతా చెప్పేసిన ఆల్రెడీ. టీజర్ ట్రైలర్ వచ్చి అవి మాట్లాడాలి ఇంకా అనుకున్నా. కాకపోతే ఈరోజు రొమాంటిక్ ప్రీ రిలీజ్కి రావడం, ఇంతమంది మీరు ఉండడం, ముఖ్యంగా అసలు మీరందరూ ఫస్ట్ ఎదురు చూసిండ్రు లైగర్ గురించి. నెమ్మదిగా 2020లో కొంచెం ఇంపేషెంట్ అయినరు, కొంచెం రెస్ట్లెస్ అయినరు, లాస్ట్ కొన్ని నెలల నుంచి వైలెంట్ అగ్రెసివ్ అవుతున్నారు. అయితే మీ అందరికీ ఈరోజు ఒక క్లారిటీ ఇద్దామనుకున్నా. అట్లీస్ట్ డెస్టినీ మా ముగ్గురిని కలిపింది. డెస్టినీ పూరి గారిని నా లైఫ్లోకి తీసుకొచ్చింది. వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. అంటే వీళ్ళు ఈ సినిమా గురించి ఎంత కష్టపడుతున్నారో నేను చెప్పడం వేస్ట్. మీరు ఒక విజువల్ ఒక్క విజువల్ పడితే మీకు అర్థమైపోతుంది. మేము ఒక్కటే ఫిక్స్ అయినాం, ఇండియా షేక్ అవ్వాలి, ఇండియాని షేక్ చేయాలి. 2022లో ఆగ్ లగా దెంగే, ఫిక్స్ అయిపోండి, ఆగ్ లగా దెంగే 2022. థ్యాంక్ యూ వరంగల్, లాట్స్ ఆఫ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. రొమాంటిక్, రొమాంటిక్ ఆన్ 29th October అండ్ లైగర్ ఇన్ 2022. విల్ సీ ఈచ్. థ్యాంక్ యూ, లాట్స్ ఆఫ్ లవ్, బాయ్ బాయ్. ఈ ఫంక్షన్ ఇంత బాగా ఆర్గనైజ్ చేసి బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్కి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.